బలపరిచే వాక్యము. మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెషయా గ్రంథము 1:17. యెషయా గ్రంథం 1 చదువుతూ ఉంటే నాకు ఈ సామెత ఎప్పుడు కూడా గుర్తుకు వస్తుంది. నాకు ఖాళీగా ఉండి ఆయనకు భారమనేది, అది ఏమిటి? దేవునికి అసాధ్యమనేది ఏదీ లేదు. అయితే కొన్ని పనులు ఆయనకు భారమైన వేదనను కలిగిస్తూ ఉంటాయి. మనం చేసే కొన్ని చులకనైన పనులు, అసహ్యకార్యములు ఆయనకు భారమైన విషయాలవుతాయి. యెషయా కాలంలోని యూదులు మతనిష్టలు కలిగి ఉండి ఆచార వ్యవహారాలను క్రమంగా పాటించారు. దేవాలయానికి క్రమంగా వెళ్తూ బలులు అర్పిస్తూ ప్రార్థనలు చేస్తూ వచ్చారు. అయితే వారు దేవాలయాన్ని విడిచిపెట్టినప్పుడు దేవునికి కూడా వారు దూరం చేసుకున్నారు. ఈరోజు కూడా చాలామంది క్రమం తప్పకుండా దేవాలయానికి వెళుతూ ఉన్నారు, కానీ వారు ఇంకనూ దేవునికి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. క్రమం తప్పకుండా కానుకలు ఇస్తూనే ఉన్నారు, కానీ ఇంకనూ వారి హృదయాన్ని దేవునికి సమర్పించలేని వ్యక్తులుగానే ఉండిపోతూ ఉన్నారు. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో కనబడే వ్యక్తులుగా వారు ఉండటం లేనేలేదు. క్రమం తప్పకుండా వారికి వీరికి ప్రార్థించమని చెప్తూ ఉన్నారు, కానీ ఒక నిమిషమైనడో వారి కొరకు వారు ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు. క్రమం తప్పకుండా మందిరానికి హాజరవుతూ ఉన్నారు, కానీ మారు మనసు పొంది బాప్తీసము తీసుకొని దేవుని సంఘంలో చేర్చబడటానికి, దేవుని సముఖమున చేర్చబడటానికి వారు ఇంకనూ వెనుచూపు చూపిస్తూ ఉన్నారు. సుమారు 300 క్రితం నాటి స్థితికి నేటి స్థితికి ఏమీ భేదం లేనేలేదు. అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. యెషయా కాలంలో ఏ విధంగా అయితే జరుగుతుందో ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. క్రమంగా చర్చికి వెళ్తూ కానుకలు ఇవ్వటమే దేవుని సేవించడమని చాలామంది అనుకుంటూ ఉన్నారు. అయితే ఇలాంటి ధోరణి దేవునికి భారమైనది, ఆయనకు వేదనను కలిగిస్తూ ఉంటుంది. మనం దేవుని మందిరానికైతే వస్తూ ఉన్నాము, కానీ దేవుని యొద్దకు మనం రాలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాము. దేవుని మందిరం వరకైతే అడుగు పెడుతున్నాము, కానీ ఆ పరలోకపు పట్టణానికి అడుగు పెట్టలేని అనర్హులుగా మనం జీవిస్తూ ఉన్నాం. అది దేవుణ్ణి ఎంతగానో బాధిస్తూ ఉన్నది. ఆ విషయం దేవుణ్ణి ఎంతగానో దుఃఖపరుస్తూ ఉంది. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని మందిరానికి క్రమంగా వస్తున్న మనం దేవుని సన్నిధి అయిన పరలోక పట్టణంలోనికి ప్రవేశించుతామా లేదా? అలాంటి ప్రవేశించే అర్హతను ఈ లోకంలో మనం సంపాదించుకున్నామా లేదా? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన పరలోకం పవిత్రమైనది. అక్కడ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అపవిత్రమైనది ఏదీ లేనేలేదు. అలాంటి పవిత్రమైన పరలోక పట్టణంలో ఎలాగూ ఒక పాపి నివసించగలడు? ఈ లోకంలో మనం పరిశుద్ధంగా నివసించకుండా పరలోకంలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలము? ఈ లోకంలో మనం దేవునితో సహవాసము చేయకుండా పరలోకంలో ఏ విధంగా దేవునితో సహవాసము చేయగలము? ఈ లోకంలో మనం దేవుని సన్నిధిలో కనబడకుండా పరలోకంలో ఏ విధంగా దేవుని సముఖమున కనబడగలము? అయితే ఇలాంటి ధోరణ దేవునికి భారమైనది, ఆయనకు వేదన కలిగిస్తూ ఉంటుంది. మనకు అది ఆశీర్వాద కారణం కానే కాదు, ఇతరులకు మేలు చేయటం, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించటం, హింసించబడు వారిని విడిపించటం, తండ్రి లేని వారికి న్యాయము జరిగించటం, విధవరాలి పక్షముగా వాదించటం వంటి క్రియలు ఆయన దృష్టిలో ప్రాముఖ్యమైనవి. ఖాళీ హృదయంతో చర్చి నిండా మనుషులు కిక్కిర్చినప్పటికీ అది ఆయనకు సంతోషాన్ని ఏమాత్రము కలుగచేయనే కలుగచేయదు. ఏమాత్రం అది ఆయనను సంతోషపరచలేదు. హృదయాల్లో దేవుని ప్రేమ పొంగుతూ మంచి క్రియలు చేసే వారి ఆరాధనలో వారి ప్రార్థనలను దేవుడు ఎప్పుడు కూడా స్వీకరిస్తూనే ఉంటాడు. దేవునికి భారమనేది
మనకు తేలికైనది ఏమిటని నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా? అది ఆయన్ను ఆరాధించటమే మిత్రమా. కృతజ్ఞతాస్తుతులతో నిండిన హృదయం దేవుణ్ణి ఎంతగానో సంతోషపరుస్తూ ఉంటుంది. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రార్థిద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసు, నీ పరిశుద్ధ పాదములకు కోట్ల కొలది వందనములు, లెక్కలేనిని స్తుతులు చెల్లిస్తున్నాము. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రి నీ పాదముల యొద్దకు వస్తున్నాము. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రియకుమారుని బట్టి మీరు మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాము ప్రభ. నిన్ను సంతోషపరిచే వ్యక్తులుగా, నిన్ను ఆనందపరిచే వ్యక్తులుగా, అనునిత్యము నిన్ను ఆరాధించే వ్యక్తులుగా మీరు మమ్మల్ని ఉంచమని నీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము. కృతజ్ఞతతో మేము మిమ్మల్ని స్తుతించాలి. బలులనైనను నైవేద్యములైనను నీవు కోరుట లేదు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి అనే సంగతి ఎరిగి ప్రభ, విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధి చేరి ఆ హృదయముతో నిన్ను ఆరాధించే ఆరాధికులుగా మీరు మమ్మల్ని మార్చి మహిమను పొందమని, ఈ లోకములో మీకు నమ్మకస్తులుగా, నీకు సాక్షులుగా, అంతం వరకు నీకు సమీపస్తులుగా జీవించుటకు నీ దైవికమైన కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.